సంఘంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్లలో తమ పాఠశాల విద్యార్థుల ఫలితాలను చూశారు. దీంతో పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంఈఓ జానకిరామ్ మాట్లాడుతూ సంఘం మండలంలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 65% ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మండలంలో 395 మందికి గాను 256 మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అన్నారెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్ కి చెందిన కోటి భార్గవ అనే విద్యార్థి 583 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ రోజు 10వ తరగతి ఫలితాలు ప్రకటించబడ్డాయి. మన సంఘ మండలంలో ఉన్నటువంటి 8 ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి పాఠశాలలు మరి ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి 2 పాఠశాలల్లో మొత్తం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలల్లో మొత్తం ఉన్నటువంటి హాజరైన విద్యార్థుల సంఖ్య 395కు 256 మంది ఉత్తీర్ణ సాధించి 65% పాస్ అవడం జరిగింది. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు వచ్చేసరికి 62 మంది విద్యార్థులు దూరంలోనే అనేక సంఘం ఉన్నటువంటి పాఠశాలలు కలిపి 62 మందికి 58 మంది పాస్ అయ్యారు. అక్కడ 93.5% ఉత్తీర్ణ సాధించడం జరిగింది. ఓవరాల్గా మండలంలో 457 మందికి 314 మంది పాస్ అయ్యి మొత్తం 69% ఉత్తీర్ణ సాధించడం జరిగింది. దీనిలో మరి పర్సంటేజ్ వారికి వచ్చేసినట్టయితే సంఘంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల, ఏపీ సోషల్ ఎడ్యుకేషన్ స్కూల్ వాడు మొత్తం 79 మందికి 71 మంది పాస్ అయ్యి 90% ఉత్తీర్ణత పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు మంచి ఉత్తీర్ణ సాధించడం జరిగింది. అలాగే జెడ్పీహెచ్ఎస్ తరుణ్ వాయి కూడా వాళ్ళు 80% ఉత్తీర్ణ సాధించడం జరిగింది. ఉత్తీర్ణత ప్రకారంగా మంచి ఫలితాలు సాధించిన పాఠశాలలు ఇవి. అదే ప్రకారంగా చిట్టచివరి స్థానంలో గవర్నమెంట్ హైస్కూల్ కొరిమేరలో ఉన్నది, 35% మాత్రమే పాస్ అయ్యారు. ఇక్కడ ఇక మార్కుల ప్రకారంగా వచ్చినట్టయితే ప్రైవేట్ పాఠశాలలో పోటీగా ప్రైవేట్ పాఠశాలలో హైయెస్ట్ మార్క్స్ సంఘంలో ఉన్నటువంటి మరి వికాస్ పాఠశాలకు వచ్చినట్టయితే 585 మార్కులు వచ్చాయి. వికాస్లో 585 మార్కులు వచ్చినట్టయితే అన్నారెడ్డిపాలెం జెడ్పీహెచ్ఎస్లో 583 మార్కులతోటి మొట్టమొదటి స్థానం వచ్చేసి అమ్మాయి సారీ బి కోటి భార్గవ్ 583 మార్కులతో ప్రథమ స్థానం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ద్వితీయ స్థానం 580 మార్కులతో అక్కడ అదే పాఠశాల అనాడిపాలెం హైస్కూల్లోనే అమ్మాయి శివగీతిక 582 మార్కులు. అలాగే తరుణ్ హై స్కూల్లో వచ్చేసరికి షేక్ షాకీరా 582 మార్కులతో మంచి స్థానాలు పొంది మంచి మార్కులు జిల్లాలో మిగతా పాఠశాలలతో పోటీగా జిల్లా స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. అలాగే మరిపాడు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా 575 మార్కులతోటి అనంత్ అనేటువంటి విద్యార్థి ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి